చూడటం చూడండి ప్రజా వ్యతిరేకత వస్తే ఎలా ఉంటుందో ఈ రోజు అలాగే కనిపించింది అండి. ఏంటంటే మేము చెప్తూనే ఉన్నాం, మహానాడు కూడా ఇంతే ప్రపంచంగా జరుపుకోవడం జరిగింది. దాని ఉద్దేశంలో భాగంగానే ఈ రోజు పార్లమెంట్ జరిగే కార్యక్రమానికి కూడా దండోపదండాలకు ఈ రోజు జనాలు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా వైఫల్యం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. రాబోయే కాలంలో పార్టీ పేరు చెప్పే కాదు, మళ్ళీ తిరిగి స్వచ్ఛందంగా జనాలందరూ బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం అనేది మనందరికీ కూడా చూస్తూ ఉంటాం. ఒకటి మాత్రం నిజం, దోపిడీలు చేస్తాము, దాడులు చేస్తాము, ఎవరైనా గట్టిగా మాట్లాడతాం వాళ్ళ మీద కేసులు పెడతామని మీరు భయపెడితే కనుక భయపడే పరిస్థితి పోయింది. ఈ రోజు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము భయపడము, నిన్ను ఎలాగే తిడతామని చెప్పి జనాలందరూ బయటకు వచ్చే పరిస్థితి ఈ రోజు కనిపించడం అనేది మంచి పరిణామం. ఈ పరిణామం విస్తృతంగా రాబోయే కాలంలో కూడా పనిచేసి ఒక నిరంకుశ పాలనకి చరమగీతం పాడాలనేదే మా నినాదం. దాని దృష్టిలో పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడైతే మాత్రం ఇది ఏదైతే మినీ మహానాడు అంటే మహానాడు కంటే ఎక్కువగా జనం వచ్చేలాగా అయితే పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఇప్పటికే వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి అయితే మాత్రం గ్రౌండ్ లో కనబడుతుంది. అయితే ప్రభుత్వం దాదాపుగా అడ్డంకులు సృష్టించినా గానీ ఈ మినీ మహానాడు విజయవంతం చేయడానికి అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా ట్రాఫిక్ కూడా అన్ని చోట్ల కూడా స్తంభించిన పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోందనే చెప్పొచ్చు. కవిత.